రే చూడరా ప్రభాసు, పోస్టర్ కూడా నాకంటే ఎత్తుంటాడు రా. ఆయన మాకు సిద్ధాంత చెప్పినాడు, ప్రభాస్ అంత హైట్ కావాలంటే మనము వరుసగా 10 షోలు ప్రభాస్ సినిమాలు చూస్తే బాడీలో హార్మోన్స్ అన్నీ పెరిగి బోన్స్ ఎముకలు అన్నీ పెరిగి మనం ప్రభాస్ మాదిరి కండలు తిరిగి తయారవుతామంట. నేనైతే టికెట్లు నేను తీసేసా. నేను చెప్పేది నిన్న ఈ రోజు 11 గంటలకు తీసుకుందాము, సాయంకాలం దాకా థియేటర్ లోనే పండుకొని ఖర్చు నాదే ఉంటది. ఖర్చు నాదే పదంపర, ఖర్చు నాదే పదంపర. జై ఆది పురుష్, జై ఆది పురుష్, జై ప్రభాస్, జై ప్రభాస్, జై ఆది పురుష్. లైండి అన్న, సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది అన్న. లై అన్న, సినిమా అయిపోయింది. పండుకున్నా డిస్టర్బ్ చేస్తావు కదరా. సినిమా అయిపోయిందా? సినిమా అయిపోయిందా? ఏమన్నా ఎప్పుడు వేసినాడన్నా సినిమా? ఎప్పుడు వేసినారా నువ్వు? సినిమా చేయకుండా అయిపోయిందంటే సినిమా చేయి ఫస్ట్. లైన్ బిరినా ఏడైపోయింది? ఎవడు చోడు చేసినాడు? సినిమా అయిపోయిందన్న. ఇలా వరకు ఫుల్ దాగి చచ్చిపోయినారు, పోయి మా సార్ వాళ్ళు చెప్పేసి వస్తాం. సినిమా అయితే 16వ తారీఖు పెడతా, 1 గంట సేపు ఉంటే పెడతాము. ఏమి రాశావు? ముగ్గురు ఫుల్ తాయబడిపోయినారు సార్. గ్యాస్ స్క్రీన్ లో తాగినారా? ఏం చేస్తున్నారా మీరు? చూడకుండా తప్పదా తల్లే, ఇక దేవుడు తాగినా చూద్దాం రా. ఎవరెవరు థియేటర్లో ఎవరు తాగి ఎందుకు ఉన్నారా? ఎవరు గ్యాస్ స్క్రీన్ లో ఉన్నారు? గ్యాస్ సీట్ లో ఎవరు ఎవరయ్యా? ఎవరు 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 తాగినారు? ఎవరు అయ్యా? ఏ ఆ బాటలు చూడు ఎవరు? ఏ బాటలు చూడు ఎవరు? మూత తీసుకున్న స్మెల్ చూడయా? ఎవరు అయ్యా? ఏ మీరంతా ఉండండి. ఏ ఉండండి. ఎవరు ఎవరు? నేను థియేటర్ మేనేజర్నయ్యా. అయ్యా సినిమా ఎన్నో ఎంత అయిందయ్యా? సో ఎంత అయింది? మీరు 2 గంటల 11 గంటలకు షో వచ్చే మీరు ఏం గాడులు కాస్తున్నారయ్యా? మీరు సెక్యూరిటీ ఏం చేస్తున్నారయ్యా? మీరు ఎంతైంది టైం అయ్యా? సో అయిపోయా? లేవయ్యా, ఓ లేవయ్యా, ఓ లేవయ్యా, లే రావయ్యా, రండి. ఏం ఏం చెప్ప, ఏమయ్యా? చూసేదా పెద్ద మనిషి మాదిరి ఉన్నారు మీరంతా. ధర్మం మీరే చెప్పండి. 250 పెట్టి టికెట్ తీసుకున్నాము. వీనికి 500 మొత్తం, ఇద్దరికి 500, వీనికి కూడా తీసుకుంటారు నాకు తెలిసి. 750 టికెట్ అన్నా, 750 టికెట్ పెట్టి తీసుకోండి. ఇంకా మేము చూడకుంటే నువ్వు సినిమా వేసి ఇప్పుడు వచ్చి బయటికి పో అంటే ఏమన్నా ధర్మం అన్న నీకు చెప్పున్నా? ఇప్పుడు సినిమా వేయి, చూసి బయటికి పోకపోతే మాది తప్పున్నా. నువ్వు కూర్చో, చెప్పున్నా ధర్మం నువ్వే చెప్పు. కాదు అయ్యా, మీరు ఏ షోకి వచ్చినారు సినిమాకి? ఏ షోకి వచ్చినారు మీరు? 11 గంటల షోకి వచ్చినారు. మీరు సెక్యూరిటీ పొద్దున్న 11 గంటలకి వచ్చిన ధర్మం ప్రకారం ప్రభాస్ సినిమా కలెక్టర్ లో ఫుల్ ఉండాలని 11 గంటలకి వచ్చిన తప్పు మాదా? కాదు అయ్యా, నువ్వు 11 గంటల షోకి వచ్చి ఇప్పుడు ఎంత అయితే 6 అయితే టైం, 2 షోలు అట్లే మీరు తాగి కూర్చున్నారయ్యా? మీరు 2 షోలు వచ్చి 2 షోలు మీకు సినిమా పడిందా లేదా తెలుదా మీకు? ఏమన్నా మీకు అన్న, నా అభిమాన హీరో ఆయన, నేను ఆయన కోసం సినిమా వచ్చి నువ్వు సినిమా వేయకపోతే నేను నెట్ల బయటికి పోతాన్నా. నేను మేము చూడినప్పుడు నువ్వు సినిమా వేస్తే సినిమా వేసినట్టు లెక్క, మేము చూడలేదు కదా అన్న. ఒక మాట చెప్పు, నువ్వు ఒక సినిమా అన్న చూసినావా? ఒక్క షాట్ అన్న, ఒక్క షో కూడా లే. ఇది ఎక్కువ తాగినాడు. కూర్చోరా, నువ్వు కూర్చోరా, పనికి మన్నాడు కూర్చోరా. లేదన్నా చూస్తా అంటున్నాడు. నువ్వు కొట్టించుకునేది కాకుండా నన్ను కొట్టించేటట్టు నద్దరా. నమస్కారం కొడితే వీడిని కొట్టుకోండి, నాకు సంబంధం లే. నాకు కావాల్సింది నువ్వు సినిమా వెయ్యి, నేను చూసేసి వెళ్ళిపోతా అంతే. నన్ను కొట్టిస్తావన్నా? నువ్వు నువ్వు కొట్టించుకుంటారా? అటు మాట్లాడతావు, కొట్టరా అంటున్నా. ధర్మం స్వామి, సినిమా వేయండి స్వామి, చూసిపోతాం. ఊరికే సోదేలా? నేను సినిమా చూడలే, సినిమా చూస్తే పోతాను. నాకు కొట్టాడే అదే అడుక్కుంటాను. ఉండరా, అడుక్కొని చేసుకుందాం. కొన్ని పనులు అడుక్కొని చేసుకోవాలా? దౌర్జన్యం చేయద్దు నువ్వు. సినిమా థియేటర్ లో సినిమా వేయి, మేము చూసిపోతాం. నమస్కారం స్వామి. మీరు 2 షోలు అయిపోయినాయి, మీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? మంచిగా చెప్తున్నాం బా అన్న. ఉండండి ఉండండి ఉండండి. మనసంగా చెప్తున్నాము. మరి మీరు 2 షోలు అయిపోయినాయి, ఉండండి ఉండండి. 2 షోలు అయిపోయినాయి, ఉండండి.
రెండు షోలు అయిపోయినాయి, మీకు మళ్ళా చేసేకి ఒక షో ఎక్స్ట్రా మీరు పెద్ద విఐపీలా వివిఐపీ మీకు ఏమైనా సినిమా చేసేకి మళ్ళా రండి 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 రా పెద్ద ధర్మం తెలిసిన వ్యక్తి నువ్వు ధర్మం తెలిసిన వ్యక్తి ఉన్నట్టు బయటికి నొక్కేదేమన్నా పద్ధతి బయటికి నొక్కుతారా ₹500 తాగినామన్నా తక్కువ తక్కువేం తాగలే మేము తాగినామని చెప్పి కాదు రండి ₹500 తాగిండేది ₹500 తాగిన వాళ్ళు తాగినా వీళ్ళు ఎందుకు పంపించారు మీరు థియేటర్లోకి సినిమా వేసేటే బయట పోతా లే సినిమా అయిపోయింది పండి 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 ఏ ఇంకొకసారి ఈ థియేటర్కి వచ్చినారా తాగి మీ కాళ్ళు చదివి రగ్గొడతా అని చెప్తున్నాం ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు అండి ఎప్పుడే కానీ వచ్చినారా మీరు పండి పండి నూగుతున్నారు కదా ఇద్దరి మీద ఒట్టే చెప్తానా రేపు ఇదే థియేటర్ లో ఇంకో సినిమా చూడకపోతే టికెట్ తీసుకొని తిప్పేసి పెట్టుకోవాలి సరే సర్లే పదం పండి ఇంకేం చేస్తాం రా రే తమ్ముడు మిడబెట్టి బయట నూకించుకుంటుంది రా మన పరువు ఎంత పోయి రోజు